మన పార్టీ తరపున, మన పార్టీ బీఫామ్ మీద, మన పార్టీ జెండా మీద, మన పార్టీ తరపున గెలిచిన వాళ్ళు దాదాపుగా 600 మంది మన పార్టీ తరపున గెలిచిన వాళ్ళు ఉంటే, తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వాళ్ళు కేవలం 200 మాత్రమే ఉన్నారు. అంటే మనకు వాళ్లకు మధ్య తేడా 387 స్థానాలు, మనకు వాళ్లకు మధ్య తేడా ఉంది. మరి ఇంత తేడా ఉన్నప్పుడు మామూలుగా ఎవరు పోటీ పెట్టకూడదు. ఎందుకనంటే ఈ ఎన్నికలు జరిగిందే ఆ పార్టీ గుర్తు మీద, ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తులు ఓటు వేసే ఎన్నిక ఈ ఎన్నిక. అలాంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఏ ఒక్కరూ కూడా పోటీ పెట్టడానికి అసలు ముందుకే రాకూడదు. ఎందుకనంటే మెజారిటీ లేనప్పుడు కూడా పోటీ పెట్టే కార్యక్రమం జరిగింది, జరుగుతూ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి? అటువైపున వాళ్ళను కొనుగోలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నట్టు. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డెమోక్రసీని కాపాడాలి. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా ధర్మం, న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం మనల్ని చూస్తూ ఉంది, మనం ఏం చేస్తూ ఉన్నాము, మనం చేసేది న్యాయము ధర్మంగా ఉందా లేదా అన్నది ఆలోచన చేసి అడుగులు వేయాలి.